నవంబర్ మాసంకు సంబంధించిన 69254 ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశామని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డైలీ ఈవో అనంతరం సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ 58350 సేవా టికెట్లను జనరల్ కేటగిరీలో, 10904 సేవా టికెట్లను లక్కీ డిప్లో భక్తులకు కేటాయించామన్నారు. తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఉందని, నగరపాలక సంస్థ దగ్గర నుంచి అభ్యర్థన కూడా వచ్చిందని, బోర్డు పూర్తిగా ఏర్పడిన తర్వాత నిధులపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జూలై మాసంలో 23,87,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించిందని, జూలై మాసం హుండీ ద్వారా 109,60,00,000 ఆదాయం లభించిందని పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నామని, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఇంజనీరింగ్ పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ మాసం 13వ మరియు 20వ తారీఖుల్లో దివ్యాంగులు, వయోవృద్ధులకు, అలాగే 14వ మరియు 21వ తేదీల్లో 5 సంవత్సరాల చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తామని పేర్కొన్నారు. 60,00,000 రూపాయలు ఉండి ఆదాయం అంటే 6.72 crores ఎక్కువ, అంటే ఓవరాల్ దాదాపు 6.5% అడిషనల్ హుండీ కలెక్షన్ ఈ నెల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మిగతా ఆక్యుపెన్సీ రేషియో, అకామిడేషన్ ఈ మామూలుగానే ప్రతి సంవత్సరం యూసేజ్ వల్ల పెరుగుతూ ఉంది. ఈసారి కూడా ఒక 2% ఇంక్రీజ్ ఇన్ అకామిడేషన్ ఇవన్నీ ఉన్నాయి. కౌన్సిలింగ్ ఫిగర్స్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 99,94,000 మంది చేశారు, ఈసారి 10,69,000 మంది చేయడం జరిగింది. ఇవన్నీ ఫిగర్స్తో పాటు ఇప్పుడు మొత్తానికి అంటే ఇప్పుడు వార్షిక బ్రహ్మోత్సవాలు మనకి 30 నుంచి రాబోతున్నాయి కాబట్టి దానికి ఇప్పుడు నుంచి ఇంజనీరింగ్ పనులు ప్రారంభించుకొని, ఇప్పుడు మీరు చూస్తే 2-3 సంవత్సరాల క్రితము మీరు అందరూ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది, అంటే టైంకి ఇంజనీరింగ్ పనులు పూర్తి కావని చెప్పేసి. దాని మీద ప్రతి సంవత్సరం కొంత ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తున్నారు. 100% ఈసారి టైంలో ఈ ఇంజనీరింగ్ పనులు. అదేవిధంగా ఇప్పుడు మనం చాలామంది అంటే రోజువారీ కనీసం ఒక 3 నగరు అయిన మెయిల్స్ ద్వారా సవాలు ఇస్తున్నారు. అంటే పైన పాలిథిన్ బ్యాగ్ అమ్ముకుంటున్నారు, దాని బదులు జూట్ బ్యాగ్ కానీ క్లాత్ బ్యాగ్ కానీ ఉంటే బాగుంటుంది. అంటే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరితో టచ్లో ఉండి మనం జూట్ బోర్డు కార్పొరేషన్ ద్వారా వాళ్ళతో మాట్లాడుకొని ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద 2 రోజులు ఇక్కడ జూట్ బ్యాగ్స్ ఇవన్నీ సేల్ చేసే ప్రయత్నం చేశాం. కౌంటర్ ఒకటి పెట్టుకుని లడ్డూ కౌంటర్ దగ్గర బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా ఆ బ్యాగ్స్ కొనుక్కున్నారు. అంటే అప్పుడు వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా తీసుకువచ్చారు కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకువచ్చారు. అంటే ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటానికి ఆ రేట్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఆ క్వాలిటీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఆ షేప్ సైజెస్ ఇవన్నీ బాగున్నాయా లేవా, దాని మీద వాళ్ళు ఆ సేల్ చేసుకుని కొంత ఫీడ్బ్యాక్ తిరిగి వెళ్ళారు. మళ్ళీ ఈ 15 ఆగస్ట్ తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్ మళ్ళీ ఎక్కువ స్టాక్తో వచ్చేసి రెగ్యులర్ బేసిస్ మీద ఈ జూట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా సేల్ చేయాలి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు ప్లానింగ్ చేసుకుంటున్నారు. బహుశా 3rd వీక్లో మనం ఆ జూట్ బ్యాగ్ సేల్ చేసేటువంటి ప్రయత్నం ప్రారంభిస్తాం. ఇంకా ఓవరాల్ వాటర్ సిచ్యువేషను ఇప్పుడు మనం కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటున్నాం. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే నెక్స్ట్ 3 మంత్స్ వరకు ఎటువంటి ఇష్యూ లేదు, సరిపోతున్నటువంటి వాటర్స్ ఉన్నాయి మనకి. అయినా కంటిన్యూస్గా ఎంజింగ్ డిపార్ట్మెంట్ మానిటర్ చేసుకున్నారు. అంటే మధ్యలో కొంతమంది డౌట్ వస్తూ ఉంటుంది, అంటే వాటర్ లెవెల్స్ బాగా తగ్గాయి కదా, ఇంకా వాటర్ సరిపోతుందా లేదా, బ్రహ్మోత్సవం ఏమైనా ఇబ్బంది పడతామా, అటువంటి పరిస్థితి లేదు. L1-2-3 గ్రేడింగ్ విధానం రద్దు చేయడం వల్ల సామాన్య భక్తులకు 1 గంట నుంచి 2 గంటల అధిక సమయం లభిస్తుందని తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి అన్నారు. గ్రేడింగ్ విధానం మంచి పద్ధతి అయినప్పటికీ L1 దర్శనం స్టేటస్ సింబల్ గా తీసుకోవడంతో L1 దర్శనాలు మాత్రమే కల్పించాలని, VIPల ఒత్తిడి వల్ల L1పై దాదాపు 600 టికెట్ల వరకు కేటాయించాల్సి వస్తుందని, హైకోర్టు 500 రూపాయల టికెట్ కొన్న భక్తులకు కూడా ఒకే దర్శన విధానం అమలు తేవాలని సూచించడం, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు తిరుమల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేశామని అన్నారు. ఇప్పుడు ఉన్న దర్శన విధానంలో ప్రోటోకాల్ VIPలకు హారతిచ్చి తీర్థం, సెటారు, ఘంటా మండపంలో లేదా స్థపన మండపంలో ఇస్తున్నామని పేర్కొన్నారు. మిగిలిన వారిని కులశేఖరపడి వరకు అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. VIP బ్రేక్ అనేది ఒకే టికెట్ పైన ఒకే వాల్యూ కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. ఒకే టికెట్ ఇచ్చి దాంట్లో దర్శనం చేయించాలని చెప్పేసి ఒక నిర్ణయం చైర్మన్ గారు తీసుకుని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ప్రెస్ కూడా చాలాసార్లు చెప్పాడు ఆయన. ఈవెన్ ఐ థింక్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ విషయం చెప్పాడు. దాన్ని
ఇంప్లిమెంట్ చేయడానికి నేను వచ్చిన తర్వాత నాకు ఒక 1 వీక్ టైం ఇచ్చారు కొంచెం ఇంప్లిమెంట్ చేయమని. దాన్ని కొంచెం నేను చూసి 17వ తేదీ మళ్ళీ ఒకసారి ఆయన ప్రెస్లో ఈరోజు నుంచి ఇది సమాప్తం, రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పడంతో 18వ తేదీ నుంచి లాస్ట్ మంత్ గత 12-13 రోజులుగా ఈ L1, L2, L3 సిస్టమ్ ఏదైతే ఉందో దాని స్థానంలో ఒకే విఐపి బ్రేక్ టికెట్ ఇస్తూ ఈ కేటగిరైజేషన్ లేకుండా ఇప్పుడు విఐపి బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేం కొత్త ఏం కాదు. ఈ సిస్టమ్ అనేది ఇంతకుముందు L1, L2, L3 సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో దానికంటే ముందు ఉన్న సిస్టమే. గతంలో బాలసుబ్రహ్మణ్యం గారు జయోగా 9 సంవత్సరాలు చేశారు, తర్వాత నేను కూడా 5.5 సంవత్సరాలు జయోగా చేయడం జరిగింది. అదే సిస్టాన్ని మళ్ళీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంతకుముందున్న సిస్టాన్ని రద్దు చేస్తూ కారణాలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచించుకుంటే, కారణాలు L1, L2, L3 సిస్టమ్ ఏదైతే పెట్టారో ఫస్ట్ పెట్టడం అయితే చాలా మంచి పాలసీ ఇది, దీంట్లో ఏం తప్పేం లేదు, మంచి పాలసీ. L1 అనేది ఓన్లీ ప్రోటోకాల్ విఐపీస్, ఎవరైతే సెల్ఫ్ వస్తారో వాళ్లకు 1+5 6 మందికి మనం ప్రోటోకాల్లో తీసుకుంటే వాళ్ళకు అక్కడ ప్రత్యేకంగా మనం ప్రోటోకాల్ విఐపీస్ అనడానికి ఇవ్వటానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రోటోకాల్లో ఆనరబుల్ జడ్జెస్, ఆనరబుల్ మినిస్టర్స్, తర్వాత ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, తర్వాత సీనియర్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, తర్వాత మీడియా మిత్రుల సీఈఓస్, చైర్మన్స్, వీళ్ళంతా కూడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్లకు సమయం తక్కువ ఉంటుంది, త్వరగా చేపించి పంపించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. తర్వాత ఈ ఎవరైతే ఈ ప్రోటోకాల్ విఐపీస్ ఉంటారో వాళ్ళకు ఈ మనం అందరితో మిక్స్ చేసి చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు కూడా జరుగుతాయన్నమాట. అందువల్ల దానికి ప్రత్యేకంగా మనం ఇక్కడే కాదు, ఇది ఈ టెంపుల్ వ్యవస్థనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఈ ప్రోటోకాల్లో కవర్ అయ్యేటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైన ఏర్పాటు ప్రతి వ్యవస్థలో ఉంటుంది. ప్రత్యేకంగా మనం ఇక్కడే కాదు, ఇది ఈ టెంపుల్ వ్యవస్థనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఈ ప్రోటోకాల్లో కవర్ అయ్యేటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైన ఏర్పాటు ప్రతి వ్యవస్థలో ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.